తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు బుధవారం దర్శి పట్టణంలోని కురుచెడు రోడ్డు గల ఆంజనేయస్వామి గుడి సమీపంలోని సత్య ఆశాయి లాడ్జి ఎదురుగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలియజేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వగలం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వస్తున్న మద్దతు, తెదేప జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటనలకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైకాపా ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే చర్యలకు పాల్పడుతుందన్నారు. త్వరలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే అక్కసుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పాపారావు ఆరోపించారు. ప్రస్తుత కేసులో చంద్రబాబు బయటకు వచ్చినా మరో కేసు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టేలా వైకాపా ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆయన పేర్కొన్నారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే పాపారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు, తెలుగు మహిళ అధికార ప్రతినిధి శోభారాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇదే దీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజుకి 5 రోజులు మరి చంద్రబాబు నాయుడు గారిని మరి కేసులో ఇరిపించి మరి అన్యాయంగా ఈరోజు పార్టీ వారి నోటీస్ ఇచ్చి మరి నంద్యాల తీసుకెళ్ళి కోర్టు సిఐడి కోర్టు పెట్టడం, కోర్టు మరి రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్లో కూడా దాంట్లో రిమాండ్ రిపోర్ట్ ఏమీ లేకపోయినా కానీ కావాలని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు గారిని నాయుడు గారిని ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తూనే ఉన్నారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక పక్క లోకేష్ గారు యోగలం పాదయాత్రతో మరి రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంటే ఈరోజు తండోపతండాలుగా జనాలు స్వచ్ఛందంగా వచ్చి మరి మద్దతు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి వారు మద్దతు ఇబ్బంది ఉంది. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా ప్రతి ఆయన కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి నియోజకవర్గం కూడా ఆయన కూడా పర్యటిస్తూ ఈ రాష్ట్రం జరుగుతున్న అన్యాయాన్ని ఒక పక్క ఎండగడుతూ ఉంటే మరి చూసి మరి ఈరోజు మనం ఎట్టయిన మరి ఓడిపోతాం. మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, గెలిచి తీరుతుందనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలిసిపోయి ఈరోజు ఏ విధంగానే సరే ఈ యొక్క పాదయాత్రలు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు అన్నీ కూడా మరి తిరగకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మరి తప్పులు కేసు పెట్టి కోర్టులో మరి ఈరోజు డైలీ బందీపై జరిగిన చంద్రబాబు నాయుడు గారిని మరి ఇంకా చంద్రబాబు నాయుడు ఇతర కేసులు కూడా రెండు రోజులు అవన్నీ కూడా మళ్ళీ అంటే బయటకు వస్తే ఇంకొక కేసు పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఈ నెలాఖరులోగా మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నెలాఖరులను అసెంబ్లీ చేసి రేపు డిసెంబర్లో ఎన్నికలు పోవడానికి మరి వారు సమాయత్తం అవుతూ ఉంటుంది. అంటే అప్పటి వరకు కూడా చంద్రబాబు గారిని అటు లోకేష్ గారిని కూడా ఏదో ఒక కేసులో పెట్టి అటు అచ్చెన్నాయుడు గారిని సీనియర్ నాయకులందరినీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టి మరి రేపు రాజకీయం చేయాలని చూస్తున్నారు. అయితే చంద్రబాబు గారు మరి చంద్రబాబు గారు ఒకటే మాట చెప్తున్నారు, మీరు అదే రేపడద్దు, తొందరగా నేను మరి మనం బయటకు వస్తాం, అప్పటి వరకు కూడా మీ అందరూ కూడా ప్రజల్లో తిరుగుతూ ఈరోజు ఓటర్ వెరిఫికేషన్ కానీ మరి ఇంకా మరి అదేవిధంగా మరి మరి ప్రజల్లోకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి చేస్తున్నటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి మళ్ళీ చేసుకోమని ఈరోజు మా పక్క చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా కానీ ప్రజల నడుమని మీ అందరూ ఉండండి అని కూడా ఈరోజు చంద్రబాబు గారు చెప్తుంది. చంద్రబాబు గారు వచ్చేంతవరకు కూడా ఈ నిరసనలు మరి రాష్ట్రం మొత్తం మీద కూడా మరి జరుగుతుంటాయని చెబుతున్నాం. మరి ఈరోజు ఈ నిరంకుశ పాలనకి అంటే ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం చెప్పినట్లు చేయకపోతే వినకపోతే కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు చూస్తే నాయకులందరూ కూడా హౌస్ అరెస్ట్ చేయడం, రోడ్డు మీద కూడా ఎవరిని తిరగకుండా ఉంటాం, 144 సెక్షన్లు 30 యాక్ట్ కింద పెట్టామని చెప్పి మరి అక్రమిత్వం పడినటువంటి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే స్వచ్ఛందంగా ప్రజలు కూడా మరి ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా మరి మనం మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడం మరి జరుగుతూ ఉంది. వీటికి ప్రజలందరూ కూడా సహకరించాలి, మరి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉండాలని మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం.
చంద్రబాబు గారు బయటకు వచ్చేంత వరకు కూడా దీక్షలు ఎలానే కొనసాగుతానని తెలియజేస్తున్నాను.